అన్నయ్య దుఃఖించిన లాభం లేదు, మనం పదినమ్మల వెతుకుటకు వనములందు తిరుగుతూ వెళదాం పదము. సౌమిత్రి కయేమిజేతు నా సఖియారందరు కనురాదు. సౌమిత్రి కయేమిజేతు నా సఖియానందరు కనురాదు. సౌమిత్రి కయేమిజేతు నా సఖియానందరు కనురాదు. సఖియానందరు కనులాజోదో.
ఏంటమ్మా ఎవరు తల్లి మీరేమో అంగవాడి అంగవాడి వస్తారు నేను సెంచు కులమున కులము మాది మేము సెంచు వారం అంటారు మమ్మ ఓహో సెంచు కులమి వనములో తిరుగుతారా అవును నీ పేరేమంటారమ్మా నా యొక్క నామాంకితంబు శబరి అంది శబరి ఇప్పటికి దాదాపు ఎన్నో సంవత్సరాలు నాటినాయి మా తాతవ్వకు అమ్మవ్వ తీరున్నావు మరి ఎటువంటి నాది సెంచు కులము నేను శ్రీమన్నారాయణుడి రాముని దర్శనం ఎప్పుడైతే గాని 1000 సంవత్సరముల నుండి ఇంతవరకు ఎదురు చూచుచున్నవాడు 1000 ఏళ్ళు అవును ఇంత మొన్న చేస్తే 30 ఏళ్ళకే సత్తానా మేము ఇంకా రావరే నా మాకు ఇప్పుడు సావు లేదు మా భగవంతుడు కనబడినప్పుడే మేము బొందితో కైలాసం వెళ్ళగలం ఓ తల్లి మీ జోలికి రావద్దు అయితే మీకు మంత్రం అత్తాయి కదా సెంతులకు మా అవి నేర్చుకోలే ఇప్పుడు ఎటు పోదానవు తల్లి మా రాముని దర్శనార్థమై ఎదురు చూచుచుంటిని రాముడు వస్తాడన్నా నేటికైనా వచ్చునో లేదో అని ఎదురు చూస్తున్నా ఇప్పటికి 1000 సంవత్సరములు అవుతున్నది సరే పోదాం రా మరి తిరుక్కోట పోరా రాముని పూజ చేసుకుంటా పోదామా అట్టేనా साहब శబరి రామా రామా అనుకుంటా ఎప్పుడైతే ఉండదో రామచంద్ర ప్రభు ఈ పాలపట్టణంలో జయ జయ శ్రీ రఘురామ జానకి రామ 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 దయతోనను గోవు తండ్రి దశరథ రామ దయతోనను గోవు తండ్రి దయగల రామ దయతోనను గోవు స్వామి దశరథ రామ దయతోనను గోవు స్వామి దశరథ రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ రాఘవ రామచంద్ర మీ పాదపద్మములకు ఇదే ప్రణమిల్లుదా నేను ఎవరే నీకింత భక్తి ఏలబుదిరనో నీకు ఎవరే నీకింత భక్తి ఏలగలిగినే నీకు ఎవరే నీకింత భక్తి ఏలబుదిరనో నీకు ఎవరే నీకింత భక్తి ఏలబుదిరనే నీకు పరిమళముల సంతోషం మాయను ఇక నాకు అనిమనల సంతోషం ఎవరే నీకింత భక్తి ఏలగలిగెనో నీకు ఎవరే నీకింత భక్తి ఏలగలిగెనే నీకు ఒక్క ముదరు ఒక ముసలి దాని వలె ఉంటివి నీకింతటి భక్తి ఏలగలిగాను నీవెవరు శబరి అన్నటి దాన మీ దుశరణ సేవకు శబరి అన్నటి దాన నీదు శరణ సేవకు రాఘవ రామచంద్ర మీ యొక్క దర్శనార్థమయ్యే ఇంతవరకు బ్రతికియుంటిని కదా వింత దోష శబరి నీదు వినతులు వినగా వింత దోష శబరి నీదు వినతులు వినగా వింత దోష శబరి నీదు వినతులు వినగా
భక్తికి సంతోషించి తిని స్వామి చల్లరాజు నువ్వు ఈ చిరు చాపములపై కూర్చుండు. మధురమైన విదిగో ఈ భదరి ఫలమును మధురమైన విదిగో నీ భదుర ఫలములు మధురమైన విదిగో ఈ భదరి ఫలములు మధురమైన విదిగో నీ భదుర రాఘవ రామచంద్ర శక్తిహీనురాలనీదు సేవమెత్తితి శక్తిహీనురాలనీదు సేవనెత్తితి శక్తిహీనురాలనీదు సేవమెత్తితి శక్తిహీనురాలనీదు సేవమెత్తితి భక్తురాల బహుడ పేత ఫలమునిచ్చితి భక్తురాల బహుడ దేశ ఫలములి శబరి నీ సేవకు సంతసించి నీకు మోక్ష పదవి ఇచ్చేదను. శబరి నా భార్య యొక్క సీతాదేవిని ఆ దురాత్ముడు రావణుడు తీసుకెళ్లాను. దటాయవన్ పక్షీంద్రుని ద్వారా విని ఉంటిని సీతజాలకై వెడలు పంబా నది తీరంబున అని సుగ్రీవులు వానర సైన్యముతో యుండెను. వారితో స్నేహము కలుపుకొను మీకు శుభమగుగాక. శబరి నీ వనవీరాంబుగా ఆ పంపా తీరమునకు విడలేదను, వారితో మైత్రి కలుపుకునేదను, ఇక నీకు మోక్షం ఇచ్చుచున్నాడను. అలాగే స్వామి.